हेलो माय फ्रेंड्स वेलकम टू माय चैनल दिस इज मधु एला उन्नारंडी अंदरु मीरु एला उन्नारनेदि नाकु कमेंट सेक्शन लो मेंशन चेयंडि चूस्तुन्नारा ना रेसिपीस ट्राई चेस्तुन्नारा अवि कूडा एला वच्चायनेदि नाकु कमेंट सेक्शन लो कंपल्सरीगा मेंशन चेयंडि ई रोजु मीकु कर्नाटक स्पेशल इडियापम रेसिपीस चूपिंचबोतुन्नानु चाला अंटे चाला डिफरेंट गा उंटुंदि ఈ రెసిపీ ఇది ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్దామా బియ్యం పిండి ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను మనం వాటర్ బాగా మరిగించుకొని అందులో కొద్దిగా salt కొంచెం నెయ్యి వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ పిండిని తీసుకెళ్లి ఈ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి ఇలా కుక్కర్లో వేసేసుకున్నాము వేసుకున్నాక బాగా మరగాలి అసలు పిండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా కుక్ అవ్వాలి చూస్తున్నారు కదా ఎలా మరిగిస్తున్నామో బాగా మరిగిపోయింది ఇప్పుడు ఒక ఫుల్ కప్ బెల్లం తీసుకున్నాను జాగరి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పాకంకి రెడీ చేసుకుంటాము స్వీట్ ఐటమ్ చేసుకుంటున్నాము ఇప్పుడు మీకు నెంటిస్ ఆఫ్ స్వీట్ ఐటమ్ అండ్ ఒక హాట్ ఐటమ్ కూడా చూపించబోతున్నాను బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను అది మరుగుతూ ఉంటుంది ఇది బియ్యం పిండిది మరిగిపోయిందండి ఇందులో వాటర్ అంతా రిమూవ్ చేసుకొని ఇందులో మనము పప్పు గుత్తి ఉంటది కదండి పప్పు ఎనుపుకునేది దాంతో మొత్తము మిక్స్ చేసుకుంటాం ఇప్పుడు పప్పు స్మాషర్ తో ఒక స్టిక్ లా ఉంటది కదండి మనం రాగి బాల్ కూడా యూస్ చేస్తాం ఇలాంటి స్టిక్స్ దాంతో మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఎలా మిక్స్ చేస్తున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది మనకి చాలా డిఫరెంట్ రెసిపీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం ఇందులో వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి టైట్ అయ్యింది అనుకోండి అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడమే ఇప్పుడు దీన్ని ఒక ఫుల్ క్లాత్ ఫ్రెష్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదండి ఆ క్లాత్ వేసుకొని అందులో ఈ బియ్యం పిండిది వేసుకొని దీన్ని ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాము అన్ని సైడ్స్ క్లోజ్ చేసుకొని దీని మొత్తం ఇప్పుడు చేత్తో ఇలా అన్నామంటే చాలా సాఫ్ట్ గా మిక్స్ అవుతుంది మనం చపాతి పిండి ఎలా రెడీ చేస్తామండి సాఫ్ట్ గా అలా ముద్దయ్యేలాగా ఇలా వేసామంటే మనకి చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది మనకి హోటల్స్ లో ఎలా వస్తుంది మీరు చూసారంటే సేమ్ అలానే వస్తుంది అంత సాఫ్ట్ గా ఇది మనం ఇంట్లో చేస్తున్నాం కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఇలా రోల్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా సాఫ్టింగ్ గా చేసుకుంటున్నాము ఈ బ్యాటర్ ని రైస్ ఫ్లోర్ పిండిని ఇలా చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకుంటున్నాము ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి దానికి ఘీ అప్లై చేసుకొని ఇడ్లీ కుక్కర్ లో కింద వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టేసుకొని దాని మీద ఇప్పుడు అది పెట్టేసుకోబోతున్నాము మనము చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నామో అన్ని సిలిండ్రికల్ షేప్ లో చేసుకొని పెట్టేస్తున్నామండి మనము మామూలుగా ఇడియాపం కి ఎలా చేస్తామంటే పిండి చేసుకొని అది డైరెక్ట్ గా మనము ప్లేట్ లో పిండేసుకొని కుక్కర్ లో పెట్టేస్తాము ఇది ఎలా కాదు చాలా అంటే చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఇలా చేసుకొని మళ్ళీ ఒక 1-2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ లోనే ఉడకబెట్టేసుకొని చాలా సాఫ్ట్ గా ఎలాగా రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా కింద వాటర్ వేసుకొని అందులో మనం రెడీ చేసుకున్నటివి ఉంటాయి కదండి బియ్యం పిండివి ముద్దలు అవన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను వావ్ అన్ని చక్కగా రెడీ అయినాయి కదండి మంచి షేప్స్ లో ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటున్నాం మనము అన్ని అరేంజ్ చేసేసాను మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చినదేది నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తప్పకుండా మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నానండి లిడ్ క్లోజ్ చేసుకొని అందులో ఆన్ చేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుంటామే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి విజిల్ కూడా వచ్చేసింది బెల్లం కూడా మరిగిపోయింది పాకంలాగా వచ్చేసింది ఇప్పుడు ఈ బెల్లంలో మనం కొబ్బరి గసగసాలు అవి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాము వన్ మోర్ థింగ్ ఏంటంటే దీన్ని కన్నడలో శాస్త్రాలు అని కూడా అంటారు నువ్వులు ఉంటాయి కదండి నువ్వుల్ని వేయించుకొని సెకండ్ స్వీట్ ఐటమ్కి రెడీ చేస్తున్నామండి ఈ డిష్
టూ స్వీట్ ఐటమ్స్ అని చెప్పాను కదా, ఇది సెకండ్ వన్. నువ్వులు వేయించుకొని, నువ్వులు, కొబ్బరి పౌడరు అండ్ బెల్లం అన్నీ మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకోవడమే మనము. బెల్లం మరిగిపోయింది, గసగసాలు కొబ్బరి మిక్స్ చేసేసుకున్నాం కదండి, అది ఇందులోకి వేసుకొని కొంచెం ఘీ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి మిల్క్, బెల్లము, గసగసాలు. వావ్, బెంగళూరులో ఇది ఫేమస్ అండి ఇలాంటి డిషెస్. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, అది ఇడియప్పంకి మనం ఎలా రెడీ చేసుకోవాలనే ప్రాసెస్లో కూడా వెళ్దాము, మీకు వన్ బై వన్ చూపిస్తాను. నువ్వులు వేయించుకున్నాం కదండి, అందులో కొంచెం కొబ్బరి వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని దీన్ని కూడా పౌడర్ లాగా రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వుల పౌడర్ అంటారు కదండి, అది రెడీ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూను. నైస్ ఫ్లేవర్ వస్తుంది అసలు. యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. నువ్వులదంతా మిక్సీ జార్లోకి వేసుకొని, గ్రైండ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనము చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది పౌడర్ అనేది. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇవి ఉండలు మనం రెడీ చేసి పెట్టాం కదండి, సిలిండ్రికల్ షేప్, అవి ప్రెషర్ తీసేసాము. చూసారు కదా ఎలా వచ్చాయో, సాఫ్ట్గా వచ్చింది, చాలా హాట్గా ఉంది. తీసుకొని వన్ బై వన్ సిలిండ్రికల్ మిషన్లో వేస్తున్నాము. ఇప్పుడు హాట్ ఐటెం చూపిస్తున్నాను. మనం నార్మల్గా లెమన్ రైస్ చేసుకుంటాం కదండి, అలానే కాకపోతే ఇందులో క్యాప్సికం వేస్తున్నాను. లెమన్ రైస్లో పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక కొంచెం ఆవాలు, చెన్నాదాలు ఉంటుంది కదండి అది, ఇది క్యాప్సికం, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, లెమన్స్ అన్నీ రెడీగా పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు కొంచెం, పచ్చనిపప్పు కొంచెం, కొద్దిగా జీలకర్ర కొంచెం వేసేసుకొని, కరివేపాకు వేసుకొని, ఈ క్యాప్సికమ్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇందులో వేసేసుకుంటాం. ఇంగు కూడా వేస్తామండి, నైస్ ఫ్లేవర్. సేమ్ మనం లెమన్ రైస్కి ఎలా చేస్తామో సేమ్ అలానే వేసేసుకోవాలి. కాకపోతే ఎక్స్ట్రా ఏంటంటే క్యాప్సికం వేస్తాము. క్యాప్సికం వేయడం వల్ల ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి. పచ్చిమిర్చి ఒక 2 స్లైసెస్, ఎండుమిర్చి ఒక 2 స్లైసెస్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా క్యాప్సికమ్స్ అన్నీ వేసేసుకొని, కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాము. పచ్చివాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. మనము ఫ్రై ఐటెం లాగా రెడీ చేసుకోవాలండి ఈ క్యాప్సికమ్ని, కర్రీలా కాకుండా. చూసారు కదా మనకు రెడీ అయిపోయింది స్వీట్ ఐటెంకి కొబ్బరి, బెల్లము, గసగసాలు అది రెడీ అయిపోయింది. ఇడియాపం కూడా రెడీ చేసాము. ఈ ఇడియాపంది ఎలా చేసుకున్నామో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చి ఇడియాపం మిషన్ అండి. మనకి అప్పుడు ఓల్డెన్ డేస్లో ఇలాంటివి దొరికేవి. ఇది మిషన్ కింద మనకి మురుకులు పిండి ఉంటుంది కదండి, అది ఉన్నా కూడా దాంతో కూడా చేసేసుకోవచ్చు మురుకు మేకర్తో. ఇది ఇట్లాంటిది లేకపోతే దీనికి ఇలా కింద క్లోజ్ చేసేసుకొని, అంటే ఇది ఏంటంటే ఈ మిషన్ వల్ల చాలా ఈజీగా మనము చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ డిషెస్ ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు. అదైతే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వాలి, దీనికైతే అలాంటి స్ట్రెస్ ఏముండదు. మొత్తం సెట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా ఎలా రొటేట్ చేస్తున్నామో. ఇలా రొటేట్ చేసామంటే ఆ లిడ్ వచ్చి అలా ప్రెస్ అవుతుంది, కింద బియ్యం మనం రైస్ ది సిలిండ్రికల్ ఫ్లోర్ రెడీ చేసుకున్నాం కదండి అది కిందకు వస్తుంది. ఇప్పుడు మీకు ఇది చూపించబోతున్నాను. అది తీసుకొని అందులో వేసేసానండి. వేశాక కింద ప్లేట్ పెట్టేసుకొని ఇలా మూవ్ చేస్తూ ఉంటే రౌండ్గా ఇలా వస్తుంది విడియాపం లాగా. చూస్తున్నారు కదా దీన్ని మళ్ళీ మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది, డైరెక్ట్గా మనం చేసేసుకోవడమే. ఇలా అన్ని ఇడియాపమ్స్ ప్లేట్లోకి తీసేసుకొని మనకి ఎలాంటి స్వీట్ ఐటెం కావాలంటే స్వీట్ ఐటెం, హాట్ ఐటెం కావాలంటే హాట్ ఐటెం, అన్నీ అలా డిఫరెంట్గా చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా, చాలా సన్నగా, చాలా చక్కగా వచ్చింది. మనం రెడీ చేసుకున్నాం కదండి క్యాప్సికమ్ది, క్యాప్సికమ్ విత్ లెమన్, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం ఇడియాపం దాంట్లో కొద్దిగా వేసండి. సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ గ్రేవీ అందులో కొంచెం వేసేసుకొని లెమన్ రైస్ లాగా కొంచెం మిక్స్ చేసేసుకోవడమే. వావ్,
చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు ఈ రెసిపీ. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో, సూపర్బ్గా ఉంది. స్లోగా మనం ఇలా చేసామంటే ఇంత చక్కగా వచ్చింది. చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది. అలా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు హాట్ ఐటమ్స్కి ఎలా యూస్ చేసుకోబోతున్నామో అది కూడా చూపిస్తున్నానండి. మనము కొబ్బరి నది రెడీ చేసుకున్నాం కదండి. మనకి ఎంత స్వీట్ ఐటెం తింటామో అంతవరకు ఒక చిన్న కప్స్లో వేసుకొని 2 సపరేట్ బౌల్స్లో బెల్లము కొబ్బరి గసగసాలు వేసింది వచ్చి ఒక కప్లో వేస్తున్నాను. నువ్వులు కొబ్బరి బెల్లము వేసింది ఇంకొక కప్లో వేస్తున్నాము. ఇది సపరేట్గా మిక్స్ చేసుకోవడం, ఇది సపరేట్గా మిక్స్ చేసుకోవడం. ఒకేసారిగా 3 వెరైటీస్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా వావ్. మీకు ఇలాంటి రెసిపీ చేసుకోవాలనుకుంటున్నారా? సో మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నువ్వులు యాడ్ చేశాం కదండి, ఇందులో మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ కొబ్బరి గసగసాలు వేసాం కదండి, బెల్లము అది దాన్ని కూడా మిక్స్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది అసలు ఈ రెసిపీస్. చాలా అంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మనం డబుల్ టైం కుక్ చేసాం కదండి, అందుకని అంత సాఫ్ట్గా వస్తుంది. మన టేస్టీ టేస్టీ ఇడియాపం రెసిపీస్ రెడీ. సో మీరు తప్పకుండా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ కామెంట్ ప్లీజ్, యాక్టివేట్ బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేస్తేనే నేను చేసే డిఫరెంట్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి. టేక్ కేర్, బై బై, స్టే హోమ్, స్టే సేఫ్.